ఏప్రిల్ పది నుంచి శ్రీ రామకాశి మహాయాగాన్ని నిర్వహించబోతున్నారు దానికన్నా ముందు ఎన్నో యాగాలను మీరు నిర్వహించున్నారు ప్రతి నెల ఏదో ఒక యాగం మనం జరిపిస్తూనే ఉంటాం ఆ యాగాల నుంచి ఎంతోమంది దానిలో పాల్గొని ఎంతో సత్ఫలితాలను పొందిన వాళ్ళు ఉన్నారు దాని ఫీడ్బ్యాక్ చూసినా మనకు చాలామంది అంటే లైవ్లో చూసి మీరు ప్రసాదాలని పంపించిన తర్వాత వాళ్ళు జరిగిన మేలును కూడా వాళ్ళు మనకు షేర్ చేసుకోవడం జరిగింది సో దాని నుంచి ఎంతో మందికి ఉపయోగాలు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రతి యాగంకి సంబంధించి యాగంతోనే సంపూర్ణ ఆరోగ్యం కానివ్వండి సంపూర్ణ ఫలితాలు కానివ్వండి మనకు ఉంటాయని మీరు అంటూ ఉంటారు సో దానికి సంబంధించి మరి శ్రీ రామకాశి మహాయాగంకి సంబంధించి అసలు ఏ విధంగా నిర్వహించబోతున్నారు మరి దానిలో ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి వివరించగలరా యాగానికి సంబంధించి అమ్మాను అడిగినట్టుగా శ్రీ రామకాశీ మహాయాగం యొక్క విశేషం ఏమిటి విశిష్టత ఏందనేది భక్తులు సవివరంగా తెలుసుకుంటే ఇది ప్రతి ఒక్క కుటుంబానికి అవసరమైంది దీని పేరే సంపూర్ణ కాశీ రామేశ్వర పుణ్య ఫలము అని కూడా అనొచ్చు ప్రతి ఒక్క తల్లికి తండ్రికి తెలిసిన విషయం ఇది ఏంటి అని అంటే రామేశ్వరంలో విసుక తీసుకొని పోయి కాశీలో కలపాలి కాశీలో ఉన్న గంగంధివం వచ్చి రామేశ్వరంలో కలపాలి అనేది ఒక అందరు తెలిసిన విషయమే కానీ ఉన్న పద్ధతిని ఇప్పుడు నేను తీసుకుని వచ్చి సామాన్యులైనటువంటి మా యొక్క భక్తకోటికి అందరూ కూడాను కాశీ రామేశ్వరం పోయి రావడం జరగదు అందులో పోతుంటారు పోరని కూడా అందానికి వీల్లేదు ఒక తర్వాత రామేశ్వరం పోయి ఆ విశగ దచ్చి ఇంట్లో పెట్టుకొని మళ్ళీ మూడేళ్ళ తర్వాత నాలుగేళ్ళ తర్వాత కాశీకి వెళ్ళి అది కలిపి మళ్ళీ అక్కడ గంగ దీక్షి ఇంట్లో పెట్టుకొని మళ్ళీ నాలుగేళ్ళ తర్వాత రామేశ్వరం అట్లా అట్లా దానివల్ల సంపూర్ణ కాశీ రామేశ్వరం ఫలం రావడం కాస్త కష్టం ఇక్కడ చెప్పిన మన విధానం ఏమిటి అంటే ఏ భక్తులైనా సరే వాళ్ళ గోతనామ నక్షత్రములతో ప్రధంగా రామేశ్వరంలో ఉన్నటువంటి ఆ సేతుబంధన ఆ యొక్క మహాసముద్ర సన్నిధిలో ఆనాడు రామచంద్ర ప్రభు లింగం అంటే విశకతోటి లింగాకారం చేసి ఆయన అర్చన చేసి ఆరం చేసి శత్రువుని జయించినటువంటి మహానుభావుడు రామచంద్రుడు ఆ రావణ బ్రహ్మం దగ్గరకు వెళ్ళేటప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహం కోసమే అక్కడ చేశాడు కానీ రామేశ్వరం వచ్చింది అలాంటి పరమ పవిత్రమైన చోటు అందువలన ఈ యొక్క రామకాశీ యాగం అనేది నా బ్రహ్మత్వమున ఎలా చేస్తున్నాను అని అనే భక్తులు తెలుసుకోవాలంటే ఏప్రిల్ పదో తారీఖు గుర్తుపెట్టుకోండి ఒక పరమ పరమ ప పవిత్రమైన రోజు ఏప్రిల్ పదో తారీఖు ఆ రోజునే గ్రహ గమనాలు కూడా మార్పులు చేపలో ఉన్నాయి రాహు మేషంలోకి రావటం కేతువు త్వరలోకి వెళ్ళటం అలాగే గురువు మేనంలోకి రావటం ఇవన్నీ జరుగుతున్న ఈ సందర్భంలో కొత్త సంవత్సరం వచ్చింది కనుక శ్రీ శుభకృతనామ సంవత్సరంలో ఈ నవమి బాగా గుర్తుపెట్టుకోవాలి శ్రీరామ నవమి అనంటేనే ఒక విశిష్టత కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ కలిగినటువంటి మహాపర్వదినం ఎందుకు రామా అంటేనే ఇంకేమో అలా శ్రీరామనవమి రోజున మీ అంటే ప్రత్యేకంగా ఎవరైతే భక్తులు ఈ మహోనమతమైన శ్రీ రామకాశి మహాయాగంలో పాల్గొని వాళ్ళు గోతనామాలుస్తారు గోతనామాలతోటి ఏప్రిల్ పదవ తారీఖు నా బ్రహ్మత్వం నరసింహ దివ్యక్షేత్రం నుంచి లైవ్ ద్వారా మీ ఇంట్లో మీరు కూర్చొని మీరు చూసే విధంగా ప్రత్యేకంగా కూడాను సీతారాముల కళ్యాణం సాయంత్రం పూడి జరుగుతుంది ఉదయం పూట అంతా కూడా భద్రాద్రి రాముడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సాయంత్రపడి జరుగుతుంది అయిన తర్వాత పన్నెండో తారీఖు పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు మూడు రోజులు కూడాను రామేశ్వరమయంలో రామేశ్వరమైన మహా పరమ పవిత్రమైన రామేశ్వరము సన్నిధిలో మీ గోతనామాలతో ఒక్కొక్కరికి ఒక్కొక్క శివలింగం ఇసుకతోటి ఇసుకతోటి బాగా గుర్తుపెట్టుకోండి సైతిక శివలింగం చేసి మూడు రోజుల పాటు గోతనామాలతో ప్రత్యేక పూజ చేసి అదే మీ పేరున చేసిన ఆ శివలింగ రూపంలో ఉన్న ఇసుకను తీసి కవర్లో పెట్టి మీ గోతనామాలతోటి దాన్ని తీసుకొని డైరెక్ట్గా వెంటనే కూడా పదహారో తారీఖు చైత్ర పూర్ణమి రోజున ఆ యొక్క అద్భుతమైనటువంటి కాశీ దివ్య పట్నములో ఉన్నటువంటి ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న ఆ యొక్క పంచగంగా ప్రకీర్తీ తెలియదు గంగామాత గురించి నీకు కొత్తగా చెప్పేదే ఉంది ఆ యొక్క సన్నిధిలో కేదార్గాఢ సన్నిధిలో ప్రత్యేకంగా కూడా ఏదోతే రామేశ్వరంలో మీ గోత్ర నామ నక్షత్రంతో తీవొచ్చిన ఇసుకను మళ్ళీ అక్కడ ఆ ఎవరి వాళ్ళకి ముడుపులా గుడ్లో కట్టేస్తావు ఆ ముడుపు గుడ్డని అక్కడ ఇప్పదీసి దాని మీద మళ్ళా పూజా కార్యక్రమం అంతా కూడా చేసి ఆ పూజా కార్యక్రమ అనంతరం ఆ ఇసుక కూడా గంగలో ఆ గంగామాతకు సమర్పించడం అనేది జరుగుతుంది ఇది దీనికి ఉన్నటువంటి టోటల్గా మనకు ఉన్నటువంటి విధానం దీన్నే రామ యాగం అయిన తర్వాత అక్కడున్న గంగా తజ్ఞం తీసుకొని మళ్ళీ ఏది ఆ యొక్క పరమ పవిత్రమైన గంగతీ తీర్థాన్ని తీసుకొని వెంటనే మళ్ళా బయలుదేరి పంతొమ్మిదో తారీఖు రోజు మీ గోత్రరామ నక్షత్రంలో ఆ సేతు మహానదిలో ఈ యొక్క గంగని ఆ గంగా తీర్థాన్ని మంత్రోచ్చరణ మధ్య వేడుంది ఇదంతా కూడాను ఒక మంత్రాలతోటి ప్రత్యేకంగా మీ గోతనామాలతోటి మీ ఇంట్లో మీరు కూర్చొని మీరు చూసే విధంగా లైవ్ ద్వారా చేయటం యొక్క విశేషంగానే శ్రీ రామకాశీ మహాయాగం పెట్టారు దీనివల్ల ఏమిటి ఫలితం అంటే సీతారాముల కళ్యాణం చేస్తున్నాం కాబట్టి వివాహం కాలేటువంటి వాళ్ళకి అది చాలా పరమ పరిత్రంగా అయినటువంటి విధానం వస్తువు గోతనామాలు చేయించాలనేది ఒక సంకల్పం రెండవది ఎప్పుడైతే నేను ఆ రామేశ్వరం నుంచి కాశీ నుంచి రామేశ్వరం చేశానో ఒకే తరం చిరుగుతుంది కాబట్టి ఈ సంపూర్ణ కాశీరామేశ్వర పుణ్య ఫలం అనేది మీ కోతమా మీకు అంటే సర్వ పాపాలకు కూడా మనకు ఎన్నో కర్మదోషాలు ఉంటాయి ఇది అది అనేది లేకుండా అది దైవ దూషణ వల్ల కానీ గ్రహ దూషణ వల్ల కానీ మానవ దూషణ వల్ల కానీ ఎలాంటివి దూషణల వల్ల మా శారీరక సంబంధమైనటువంటి అనారోగ్య స్థితులనుకోండి లేకపోతే శారీరకమైనటువంటి ఏదో రుగ్మతలు కానివ్వండి మానసికమైన ఇబ్బందులు కానివ్వండి ఇలాంటి అన్నిటికి కూడా ఉపశమనార్థం చేస్తుంది అది ఎలా జరుగుతుంది గురుగారంటే ఏదోతే నేను ప్రత్యేకంగా కూడా నుంగూరు దివ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం చేసినటువంటి ఆ దివ్యాక్షంతులు అలాగే రామేశ్వరిలో చేసి అక్కడ రామలింగేశ్వర స్వామి వారికి పూజ చేసినటువంటి పరమపవిత్రి మహాదేవిని చేసినటువంటి ప్రసాదము అలాగే కూడా కాశీలో చేసినటువంటి కాశీ ఈశ్వరానికి సంబంధించిన ప్రసాదంతో పాటుగా కూడా ఇంకా ఆ యొక్క స్వామివారికి సంబంధించినటువంటి రామ తులసీమాల అనేది కానీ కూడాను మహామంత్రోక్షరణ నడమ చేసి ఆ యొక్క రామతులసి మాల అనేదాన్ని ఆ మంత్రోక్ష నడమ చేసిన రామతులసి కూడా మీకు పంపడానికి ఏర్పాటు చేస్తున్నాను ఆ ఆ యొక్క మాలను మీరు ధరించి ఈ ప్రసాదం తీసుకున్నట్లయితే మీకున్న దేహ బాధల నుంచి కొంత మంచి జరిగేదానికి ఈ యొక్క ఉపయుక్తంగా ఉంటుంది శ్రీ రామకాశీ కాశీ మహాయాగం అని నా భక్తులందరూ కూడా తెలియజేస్తున్నా దీంట్లో మీరు ఎవరైనా భాగస్వాములు అవ్వాలి అనేటువంటి యోచన ఆలోచన మనస వాచ కర్మలు వస్తే అప్పుడు కింద నెంబర్ వన్ సంపాదించండి అయితే దీనికన్నా ముందు నేను చెప్తుంది ఏంటంటే మీరు ఏదైనా రామకాశీ మహాయాగంలో పాల్గొంటారా లేదా అనేది అవన్నీ మీ మీ అభిప్రాయాలని మీ ఆత్మవిశ్వాసం ఆలోచించండి ఇక్కడ నేను చెప్పేది ఎప్పుడు కూడాను ప్రధంగా ఉదయం నితలు లేవగానే కూడాను మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ భవ భూమాత దేవోభవ గోమాత దేవోభవ ప్రకృతి మాత దేవ నమస్కారం చేయండి అలాగే మనకు ఎల్లప్పుడూ వెన్నంటి ఉండేటువంటి నవగ్ర దేవతలు అయినటువంటి ఆదిత్యాయచ సోమాయ మంగళ బుధాయచ శుక్ర భస్య రావు కేతవే నమః అనేటువంటి ఆ నవగ్ర దేవతల యొక్క పాదపద్మ చలనాలు కూడా మనసులో తలుచుకుని నమస్కారం చేసుకో చాలా మీకు అండగా అండగా రోజుగా ఉంటుంది ఇక నేను ఈ మళ్ళీ ఇంకోటి మాట ఏంటంటే ఏదైనా ఎవరికైనా ఇబ్బంది అనేది వస్తానే ఉంటాయి అంత మాత్రం ఎవరో నిరుచబడవాకని కానీ ఇలా చెందవాడిశ్వరుకు లోనవా కానీ ఆత్మవిశ్వాసాన్ని విన్నాడు వాకం నెగిటివ్గా పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించండి ఆత్మవిశ్వాసంతో ఉండండి ఆశయంతో పనిచేయండి గెలుపు మీదే అవుతుంది ఆశ వేరు ఆశయం వేరు ఆశయమే మిమ్మల్ని కాపాడుతుంది మూఢమ్మకాలుదూరికి వెళ్ళవా కానీ శాస్త్రాన్ని అపాసించేవా కానీ కృషి లేకుండా మీకు ఏదో జరుగుతుంది అనేది పచ్చి తప్పు అవుతుందని మీరు చేస్తున్న పనిలో ఎందుకు ఆటంకం జరుగుతుందని తెలుసుకోకపోవటం మీ పొరపాటు అవుతుంది ఆ ఆటంకం ఏమిటో తెలుసుకొని దానికి సరైన మార్గం అన్వేషిస్తే మీరే యోగవంతులు మీరే ధనవంతులు మీరే కీర్తి ప్రతిష్టలతోటి తొలతొగుతారనేది నా యొక్క ఆత్మవిశ్వాసం నా అనుభవంతో చెప్తున్న మాట కనుక చెయ్యింది ఏమీ రాదండి మీకు లేదు ఏదో ఇస్తామని భ్రమ అవుతుంది అయితే గురుగారు మీరు చెప్పిన శ్రీ రామకాశి మహాయాగంలో పాల్గొంటానో లేకపోతే నమగ్ర దేవతలకు పూజ చేస్తానో పుణ్యమే కానీ లేకపోతే రాదాని మీరు అభిప్రాయపడతారు అట్లా కూడా మీరు అనుకోవాల్సిన సరే నేను కూడా అట్లా కూడా చెప్పను ఎవరైనా అకలకలను వాళ్ళకి అంత అన్నం పెడుతూ ఆపదలో ఉన్నంత రక్ష చేస్తూ ఉక్షాంపించే వాళ్ళకు కూడా యోగం వస్తుందండి పరువు ఎప్పుడు ఏదో తప్పున్న పక్షాలు అవుతుంది అలాగే కుష్టి కుంటి గుడ్డి మూగ చెములు ఇలాంటి ఇబ్బందులు ఉండేవాళ్ళు రక్షణ చేసినా కూడా మాకు కొంతవరకు మంచి అవుతుందండి కానీ ఇవన్నీ చేయాలని మీ మనసు బుద్ధి మీకు ఆర్థికమైన వరలు సమకూరాలంటే గ్రహానుగ్రహం కావాలి అంటాలి ఆ గ్రహ అనుగ్రహం కోసమే జాతకాన్ని చూసుకోవాలి అంటాను నేను ఆ జాతకాన్ని తీసుకున్నప్పుడు ఉంటే సంవత్సరం నెల బట్టి సంవత్సరాన్ని బట్టి తీసుకోవడానికి కానివ్వండి ఇప్పుడు నేను చెప్పిన శ్రీ రామ కాశీ మహాయాగంలో పాల్గొని మీ పరమ పవిత్రమైనటువంటి ఆ కాశీ మహాయాత్రలో మీరు కూడా సఫలీకృతులు అయ్యి మీరు కళ్ళారీక్ష రామేశ్వరంలో నేను చేసి నా బ్రహ్మత్వం నేను స్వయంగా దర్శకులు దివీక్ష చేసే కళ్యాణం కానివ్వండి రామేశ్వరంలో మీ గోత్రనామాలతో చేసేదాన్ని కళ్ళారు చూసి ఆ కాశీలు చేసేది లైవ్ ద్వారా మీరు చూసుకోవాలి ఆనందించి మీరు కూడా సుఖ సౌఖ్య ముఖభాగ్యాలతో వర్ధిలు రాదానికి ప్రయత్నం చేస్తారని ఆత్మవిశ్వాసం ఉండేవాళ్ళు ఇది చెయ్యాలని లేదని చెప్పారని తెల్లవారికి మీకు కోట్లు వస్తాయి మీ కర్మలను తీరిపోతాయి మీకు అన్ని అయిపోతాయని చెప్పే వ్యక్తిని కాదు నేను ఇప్పుడు కూడా చెప్పలేను నేను మీరు చేయింది రాదు తప్పకుండా తెలుసుకున్నాం ప్రయత్నం చేద్దాం దాని ఫలితం వస్తుంది కొంత ఆవకి అదృష్టం లేకుండా మొత్తం జరుగుతుంది అనేది మళ్ళీ కరెక్ట్ కాదు లేదు మొత్తం అదృష్టం జరిగిపోతుంది మొత్తం మీకు నేను చేసేదంతా అయిపోతుంది చెప్పేవాడిని కాదు కాబట్టి ఈ రెండింటినీ మీరు అసన్వయం చేసుకొని మీకు నా మీద ఆత్మవిశ్వాసం కలిగితే నెంబర్ వారిని సంప్రదించి ఇటు రామకాశి మహాయాగం అటు ప్రత్యేకంగా కూడా జాతక విషయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి అది ఏవైనా సరే ముహూర్త విషయాలనుకోండి దాంపత్యంలో కలుసుకోవడం కానివ్వండి ఇవన్నీ ఏవి తీసుకున్నా కూడా మీరు సంసిద్ధులుగా మీకు చెప్పడానికి నేను ముందుకొస్తున్నాను మనస్ఫూర్తిగా నా భక్తులకి నేను సవివరంగా తెలియజేస్తున్నా ఎంతో విశ్వాసంతో మీరే మాకు బలం అండి మీరు విశ్వాసంతో పనిచేసి విజయం సాధించి మీరు ఆనందంగా ఉంటేనే మా లాంటి యాగాలు యజ్ఞాధికృతులు చేస్తాం తప్ప అచ్చంగా మేమేం చేయలేము ఎందుకంటే మీరు లేనిది సార్ మేము లేవు ఇది ఇది క్లియర్ క్లారిటీ కొంత మీకు మంచి చేసేదానికి మా ద్వారా చేయిస్తారు మేము ఒక రహదారి బాట చూపే వ్యక్తులు మాత్రం ఇది గుర్తించుకొని యాగంలో కూడా మాకు సంపూర్ణమైన బలాన్ని ఇస్తారని ఆ బలాన్ని తోటే నేను నడుస్తున్నాను ఇప్పటి వరకు కూడా మన ఛానల్స్ చూసిన వాళ్ళు ఈ యాగ విషయాల్లో ఎన్నో యాగాలు ఇప్పుడు చేసినవి దర్దాపులా కూడా ఎన్నో యాగాలు ఉన్నాయి మీ అందరూ తెలిసి ఇప్పుడు ఇది పదమూడో పద్నాలుగో ఏది కరోనా వచ్చిన దాని చేస్తుంది అంతకుముందు యాభై యాగాలు అద్భుతంగా చేస్తున్నాను ఎక్కడా కాశీ క్షేత్రంలో ఇప్పుడు రామేశ్వరం చేయబోతున్నాను కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు కూడా ఆనందంగా మహత్తరంగా ఆ రామనామంతో ఆ రామ కళ్యాణంతో మీరు ఆ రామేశ్వరుడు చేసే పూజతోటి కాశీక్షేత్రాలు చేసే పూజతోటి మళ్ళా రామేశ్వరం చేసే పూజతోటి పరమ పవిత్రమైనటువంటి ఆ కాశీ రామేశ్వర సంపూర్ణ ఫలితాన్ని సఫీకృతం చేసుకోగలుగుతానికి మా తల్లిదండ్రులు ముందుకొచ్చి మాకు మీ శక్తిని ఇచ్చి మమ్మల్ని నడిపిస్తారని మనస్ఫూర్తిగా కూడా నేను విశ్వసిస్తూ నమస్కరిస్తున్నా శుభం నమస్కారం ధన్యవాదాలు గురువు గారు సో చూసారు కదా ఎవరైనా సరే ఏప్రిల్ పదవ తారీఖు నుంచి యాగం అయితే నిర్వహించబోతున్నారు ఈ యాగంకి సంబంధించి శ్రీ రామకాశి మహాయాగంలో ఎవరైనా పాలు పంచుకోవాలి అనుకున్నా లేకపోతే జందేలా గురువుజీని గనక జాతకరీత్యా ఎవరైనా కలవాలి అనుకున్న మీ రాశిని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఇంకేమైనా మీకు సంబంధించిన వివరాలను కనుక తెలుసుకోవాలి అనుకున్న కిందస్తోడుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలని మీరు తెలుసుకోనవచ్చు ధన్యవాదాలు